ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ టొరంటో టు ఢిల్లీ ఫ్లైట్లో ఉన్నాం ఇప్పుడు. ఫ్లైట్ ఎక్కగానే 1.5 hours జ్యూస్ తర్వాత చిన్న స్నాక్ ఐటెం ఇచ్చారు. జ్యూస్లో అయితే టొమాటో, ఆరెంజ్, ఇంకా యాపిల్ జ్యూస్ ఉన్నింది. నేను టొమాటో జ్యూస్ ఎప్పుడు ట్రై చేయలేదని టొమాటో జ్యూస్ తీసుకున్నాను. నాకేమంత నచ్చలేదు అది. మా వాడు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాడు. స్నాక్ అయితే ఇది క్రంచీ కార్న్ అంట, చాలా బాగున్నాయి స్నాక్ ఐటమ్. స్నాక్ ఇచ్చిన 1.5 hours మనకి మళ్ళీ మీల్స్ ఇచ్చారు. నాన్ వెజ్ అయిపోయిందట, అందుకని ఓన్లీ వెజిటేరియన్ సర్వ్ చేశారు. ఇలా మనకు ఒక చిన్న ట్రేలో ఇస్తారనమాట ఫుడ్. ఈ ట్రేలో మనకి స్పూన్, ఫోర్క్, టిష్యూస్, ఇంకా రైస్ వచ్చేసి జీరా రైస్ ఇచ్చారు. కర్రీస్ ఆలూ కర్రీ, పనీర్ కర్రీ ఇచ్చారు. డెసర్ట్ రస్మలై, ఇంకా యోగర్ట్ వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇచ్చారు. ఒక చిన్న బ్రెడ్ ముక్క, అందులోకి ఒక చిన్న బటర్ పీస్ కూడా ఇస్తారు. ఆమె నాకు వాటర్ పెట్టడం మర్చిపోయింది. ఒక చిన్న కంటైనర్లో వాటర్ కూడా ఇస్తారు. ఫుడ్ టేస్ట్ బాగానే ఉన్నింది. నాకు ఆలూ కర్రీ బాగా నచ్చింది. పనీర్ కర్రీ అయితే కొంచెం స్వీట్ అనిపించింది నాకు. మీల్ తర్వాత మనకి కాఫీ టీ సర్వ్ చేశారు. నేనైతే కాఫీ టీ ఏం తీసుకోలేదు. తర్వాత సెకండ్ మీల్ వచ్చింది. సేమ్ అదేవిధంగా ట్రేలో ఫుడ్ పెట్టించేశారు. సెకండ్ మీల్ వచ్చేసి సేమ్ ఫస్ట్ పెట్టిన మీల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఈసారి యోగర్ట్ వచ్చేసి రాస్బెర్రీ ఫ్లేవర్డ్ యోగర్ట్ ఇచ్చారు. తర్వాత డెసర్ట్ వచ్చేసి గులాబ్ జామున్ ఇచ్చారు. ఇది వచ్చేసి బ్రెడ్ ముక్క, ఇందులోకి ఒక చిన్న కంటైనర్లో బటర్ కూడా ఇచ్చారు. తర్వాత ఇవి మిల్క్ అండ్ ఇది షుగర్ అన్నమాట కాఫీలోకి. ఈసారి వాటర్ మిస్ కాకుండా పెట్టించారు. ఇంకా ఇవి వచ్చేసి స్పూన్, ఫోర్క్ అండ్ టిష్యూస్. ఇది మెయిన్ మీల్ అన్నమాట. ఇందులో ఏముందో చూద్దాం. ఈ సెకండ్ మీల్లో మనకి ఆలూ మటర్ పనీర్ కర్రీ, రైస్, ఇంకా గోబీ కర్రీ ఇచ్చారు. ఈసారి టేస్ట్ నాకు కూరలు రెండు కూడా బాగా నచ్చాయి. ఇక ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యే ముందు స్నాక్ ఐటమ్స్ ఇచ్చారు. ఒక జిప్లాక్ బ్యాగ్లో చిన్న మిక్స్చర్ ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్, తర్వాత చిప్స్ ప్యాకెట్ లాంటిది ఇచ్చారు. అదే చెప్పాను కదా, నాన్ వెజ్ అయిపోయిందండి. రెండు మీల్స్ కూడాను వెజిటేరియన్ సర్వ్ చేశారు. సెకండ్ మీల్ తర్వాత కూడా కాఫీ టీ ఇచ్చారు. నేను కాఫీ టీ ఏం తీసుకోలేదు. సో ఇవి మాకు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో సర్వ్ చేసిన ఫుడ్. తర్వాత ఇది వచ్చేసి ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేసాము. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఇంకొంచెం బాగుంది. వాళ్ళు ఫుడ్ ఇచ్చిన కంటైనర్స్ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్తో పోల్చుకుంటే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక చాట్ ఐటమ్, డెసర్ట్ అండ్ చికెన్ నూడిల్స్ ఇచ్చారు. వాటర్ బాటిల్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ ఫోర్క్ అండ్ స్పూన్ ఇచ్చారు. ఫుడ్ కూడా టేస్టీగా చాలా బాగుంది. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుందో చూసాం కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.